టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో నాసింగి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిన విషయమే. కేసు దర్యాప్తులో భాగంగా యువతిని విచారించిన పోలీసులు జాని మాస్టర్ కోరికలకు యువతి ఒప్పుకోకపోవడంతో బాధితురాలు జుట్టు పట్టుకుని జాని మాస్టర్ దాడి చేశాడని, అలాగే ఆగస్టు 28న బాధితురాలికి ఒక వింత పార్సిల్ వచ్చింది. పేరు లేకుండా వచ్చిన ఆ పార్సిల్ తెరిచి చూడగా దాని లోపల కంగ్రాచులేషన్స్ ఫర్ సన్, బీ కేర్ఫుల్ అని రాసి ఆమె ఇంటి తలుపుకు వేలాడతీశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. జాని ప్రస్తుతం ఎవరికీ అందుబాటులోకి రాలేదని, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి సమాచారం ఇవ్వకుండా తప్పించుకున్నాడని తెలిసింది. కేసు దర్యాప్తు వేగవంతం చేసిన నాసింగి పోలీసులు తాజాగా జాని మాస్టర్కు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని, వీలైనంత త్వరగా తమ ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. మరోవైపు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానిని తొలగించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్రజ్ఞ మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞ మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞ మీడియా.